శ్రీమన్నారాధనం వందే యతీశ్వర శ్రీయాజుషం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోహ మృత్యుం నమామ్యహము. జై శ్రీమన్నారాధన. నల్లగొండ ప్రాంతంలో వేంచేస్తున్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవ ఆరాధన కార్యక్రమాలలో భాగంగా మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు ఉదయము 5 రోజుల ఉత్సవ పరిసమాప్తిగా యాగశాలలో మహాపూర్ణాహుతి ఆరాధన కార్యక్రమం నిర్వహిస్తున్న అనంతరము స్వామి యొక్క చక్ర స్నానము, అనంతరము స్వామి యొక్క రథ ఆరాధన జరిగింది. రథారూఢుడైనటువంటి స్వామిని విశేషమైనటువంటి భక్తులు స్వామిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఈ పూట స్వామి యొక్క శ్రీపుష్ప యాగము, ద్వాదశ ఆరాధన, దేవతా ఉద్వాసన, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత గొప్పనైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా
అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. జయ శ్రీమన్నారాధన. నల్లగొండ గ్రామం ఉడిమేల మండలం జైత్యాల జిల్లా యందు 5 రోజులు పాంచాంగ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యఘట్టాలను స్వామివారి కళ్యాణం 17/2/2019 రోజున అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. కళ్యాణోత్సవంలో కూడా మన జిల్లా ప్రజలు కాక వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చి దాదాపు 15,000 పైననే పాల్గొనడం జరిగింది. కాబట్టి కళ్యాణోత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత ఆఖరి రోజైన ఈరోజు స్వామివారి రథోత్సవ కార్యక్రమం, పొద్దున చక్ర స్నానము, అలాగే రథబలి, తర్వాత పూర్ణాహుతి, తర్వాత రథోత్సవము అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. అశోత్సవం అంటే మామూలుగా భక్తజనులు అత్యధిక సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఇప్పటికీ ఉండాలని కోరుకుంటూ, అలాగే స్వామి 5 రోజులు జరిగిన ఉత్సవాలకు చైర్మన్ గారు, రక్షక సిబ్బంది, అలాగే గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు, మన తర్వాత మా పోలీసు నుంచి ఎస్ఐ గారు మాకు అన్ని విధాల సహచారాలు అందించారు. అలాగే వైద్య సిబ్బంది, కరెంటు విద్యుత్ సిబ్బంది అలాగే లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు భక్తజనులందరికీ ఉండాలని కోరుకుంటూ.